హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మూడు ఎయిర్డ్రాప్ ఆల్రెడీ వాళ్ళని ట్విట్టర్లో కన్ఫర్మ్ చేశారు కాబట్టి నేను ఆల్రెడీ టెలిగ్రామ్ అకౌంట్లో దీని గురించి రెండు మూడు పోస్టులు చేస్తున్నాను. సో మీరేం చేస్తారంటే నేను లింక్ ఇచ్చాను, ఆ లింక్ ఆటోమేటిక్గా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇన్వైట్ కోడ్ కంపల్సరీగా కావాలి దీంట్లో. సో ఇన్వైట్ కోడ్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇక్కడ మూడు స్టెప్పులు చేయాలి: ఇన్వైట్ కోడు, కనెక్ట్ ట్విట్టరు, చెక్ యువర్ స్కోరు. సో మనం ఇక్కడ చేయాలంటే ఫస్ట్ ఇన్వైట్ కోడ్ లేకుండా దీంట్లో ఎంట్రీ ఉండదు. సో ఇన్వైట్ కోడ్ ఎంట్రీ అయింది కదా, ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ చేయండి. చేసేస్తే మీకు మెటామాస్క్ సెలెక్ట్ చేసేసుకోండి. సో మెటామాస్క్ ఇక్కడ కనెక్ట్ చేసేసుకోండి. మూడు నెట్వర్క్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీకు మూడు నెట్వర్క్ యాడ్ కాకపోతే ఇలా చూపించేస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ చేసాము, ఇన్వైట్ కోడ్ కంపల్సరీగా ఎంటర్ చేయాలని చెప్పాను కదా. సో ఆ లింక్ మీద చేయండి. తర్వాత ఇక్కడ మూడు, ఇక్కడ మీరు కనెక్ట్ వ్యాలెట్ చేసేసుకోండి. మూడు మెయిన్ నెట్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ రెండో స్టెప్ వచ్చి కనెక్ట్ యువర్ ట్విట్టర్ ఉంటుంది, ట్విట్టర్ మీద కనెక్ట్ చేయండి. ఇక్కడ మీరు కనెక్ట్ చేయగానే మీకు ట్విట్టర్ అకౌంట్ కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఏదైతే ట్విట్టర్ అకౌంట్ ఉందో అది ఆథరైజేషన్ అడుగుతుంది. ఇక్కడ ఆథరైజేషన్ యాప్ అని చెప్పండి, ఆటోమేటికల్గా మళ్ళీ రీడైరెక్ట్ అయిపోతుంది మీ యాప్కి. యాప్ అయ్యి ఆటోమేటికల్గా కనెక్ట్ అయిపోతుంది. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత మూడో స్టెప్ వచ్చేసి మీరు ఆల్రెడీ కనెక్ట్ వ్యాలెట్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు చెక్ మీ ఎయిర్డ్రాప్ పాయింట్స్ ఎంతో చూపిస్తుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కనెక్ట్ అయిపోయింది కదా, చెక్ యువర్ స్కోర్ అని చెప్పి చూపిస్తుంది. సో ఆ విధంగా చేసేసుకోండి. మొబైల్ వచ్చేసి అయితే ఇక్కడ డెస్క్టాప్, ఇక్కడ నేను క్లిక్ చేశాను కదా, ఇక్కడ డెస్క్టాప్ మోడ్, ఇక్కడ త్రీ డాట్ కాలమ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ సైడ్ ఉంటుంది, అది చేసుకోండి. చేసేసుకుంటే మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీ చెక్ చేసినప్పుడు మీకు పాయింట్స్ ఏమన్నా ఉంటే, మీకు ఎన్ఎఫ్టీలు కానీ డిఫీలు ఏమైనా చేసిన ఎథీరియం దీని మీదనే మీకు డెగాన్ కానీ వీటి మీద ఫ్రీ చెక్ మీద మీకు పాయింట్స్ వస్తుంది. అప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ టు సెక్యూర్ యువర్ పాయింట్స్ అని చెప్పాను కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎథీరియం టు మోడ్ నెట్వర్క్ చూపిస్తుంది. మీరు ఎథీరియం ఇక్కడ స్విచ్ నెట్వర్క్ చేసుకుంటే ఎథీరియం సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు గ్యాస్ ఫీజు కూడా చూపిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ $7 దాకా పడుతుంది. సో మినిమం ఒక $15 పెట్టేసుకొని ఇది చేసేసుకోండి. చేసేసుకుంటే మీకు ఆటోమేటికల్గా మీకు ఇక్కడ పాయింట్స్ పెరుగుతాయి ఆటోమేటికల్గా. ఇక్కడ మీరు ఇక్కడ చూసారు కదా, ఎయిర్డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీకు బ్రిడ్జ్ కూడా ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద కూడా క్లిక్ చేసేసుకొని చేసేసుకున్నారంటే మళ్ళీ ఈ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎయిర్డ్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ చూపిస్తుంది అన్నమాట, 4-5 నేమ్ సర్వీసు ఇంకా వేరు చూపిస్తుంది. ఆ డ్యాబ్స్ మొత్తం కంపల్సరీ యూజ్ చేయాలి. ఆ డ్యాబ్స్ యూజ్ చేయడం వల్ల మీకు అప్పటికప్పుడు పాయింట్స్ లేదు, అప్డేట్ కావు. ఎవ్రీ వీక్ ఇప్పుడు 6 డేస్ రన్నింగ్ ఉంది ఇది. ఈ 6 డేస్ అయిపోగానే మీకు ఆటోమేటిక్గా పాయింట్స్ యాడ్ అయిపోతే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు పాయింట్స్ అప్డేట్ కావట్లేదని. పాయింట్స్ ఆటోమేటిక్గా అప్డేట్ కావు, అవి బ్రిడ్జ్ అయితే అప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఒకవేళ బ్రిడ్జ్ చేసినా కానీ మీరు కానీ పాయింట్స్ కానీ అప్డేట్ కాకపోతే మీరు కంపల్సరీగా డిస్కార్డ్ అకౌంట్ కానీ టెలిగ్రామ్ ట్విట్టర్ అకౌంట్లో కానీ వాళ్ళ ఎవరైతే వాళ్ళు మోడరేటర్ ఉంటారో వాళ్ళకి డిఎం చేయండి, అంటే డైరెక్ట్ మెసేజ్ చేయండి. వాళ్ళ నుంచి మీకు అది అప్డేట్ అయిపోతుంది. మిగతా డ్యాబ్స్లో మీరు యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా 1 వీక్ టైం పడుతుంది, మీ పాయింట్స్ ఎక్కడికి పోవు, అప్డేట్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.